नीति चाला चयत्न दाखी इंत मंदवार वी नु आशीर्वद्व ना पूर्व स्फुट भाव నేను నమ్మేది ఏంటంటే ద రోడ్ టు సక్సెస్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంకా ఎంత చేసినా చేయవలసింది చాలా ఉంది ఇది ప్రారంభం మాత్రమే నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బెస్ట్ మేనేజర్ అవార్డు వచ్చినప్పుడు కలెక్టర్ అవార్డు వచ్చినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో అనంతరాం గారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర నాకు అవార్డు వచ్చింది తర్వాత ఇప్పుడు అలాంటి ఆనందం పొందుతున్నాను నేను ఒక గురువుగా కాకుండా నన్ను నిత్య విద్యార్థిగా మీరందరూ కలిస్తే నాకు అంతకంటే కావాల్సింది తర్వాత ఈ సన్మానం నాకు జరిగిందని నేను అనుకోవడలేదు నాకు సంగీతం నేర్పాలని ఎంతో తపన పడి తన సంగీతం కూడా నాకు నేర్పి గురువుల వద్ద తీసుకెళ్లి నాకు సంగీతం నేర్పిన మా తల్లి గారు శ్రీమతి సుశీల బాయ్ తర్వాత ఆదోనిలో మేము ఉండగా నాకు గురుగారు అయినటువంటి బళ్ళారి మురుగప్ప గారు తర్వాత శ్రీ కొప్పంగ సుబ్రహ్మణ్యశర్మ గారు ఆల్ ఇండియా రేడియో వైల్డ్ ఆర్టిస్టులు ఆ తర్వాత చెన్నైలో ఎంఏ సుందరేశ్వరన్ గారు వీరందరికీ చెల్లుతుంది కానీ నాకు చెల్లదండి ఈ రాజీనామా చేసే ఆలోచన నాకు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా పాటబోయే పిల్లలు ఉన్నారు పవన్ కుమార్ వైభవ్ వీళ్ళందరూ అప్పుడు వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళని పాడుతా తీయగా పంపించాను వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ద్వితీయ బహుమతి ఏదో తీసుకున్నారు నేను మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి సార్ ఈ పాట కావాలి ఆ పాట కావాలి అనేవాళ్ళు నేను అలా నే వాళ్ళకు చెప్పుకుంటూ తర్వాత అనుకున్నాను నేను ఒక సంగీత ఇన్స్టిట్యూట్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కాలేజీ కానీ పెడితే బాగుంటుంది అనుకుని ఆ నారాయణపేటలోనే శ్రీ కేవి రమణాచారి గారిని వారి కరకమల హస్తాలతో మనకు నేను ఆ సిఆర్ సుశీలాబాయ్ మెమోరియల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీను స్థాపించగలిగాను అదొక ఐదేళ్ళు అక్కడ ఉన్నాము నేను మేనేజర్గా పనిచేస్తూ ఉండగానే అది జరిగింది ఆ తర్వాత నాకు అనిపించింది అక్కడ సరే విద్యార్థులు చాలా తక్కువైపోయారు తర్వాత అక్కడ నాకు నేను నేర్పించినటువంటి పవన్ కుమార్ ఒక్కసారి పవన్ కుమార్ ఈ అబ్బాయి నా దగ్గర చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని ఇప్పుడు సీరియల్స్కు వచ్చే నెల ఒక సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్ట్ చేయబోతున్నాడు ఆయన అందరూ ఆశీర్వదించండి అట్లాగే విష్ణు సంగీతంలో మా దగ్గర సర్టిఫికేట్ కోసం ఇది పాస్ అయ్యి ఈ కాలేజీలో హైదరాబాద్ శిక్షణ ఇస్తున్నాడు మూడవ వ్యక్తి బాబు వైభవ్ భావిస్తున్నాడు తర్వాత వైభవ్ అందరూ ఆశీర్వదించండి పిల్లలకు సంగీతం ఎందుకు నేర్పాలి అని నేను ఆలోచించాను ఎందుకు నేర్పాలి వారిలో ఈ సంగీతం ద్వారా వారి ఎదుగుదలకు అన్ని రంగాలలో క్రమశిక్షణగా మెలగి ఆ అన్ని రంగాలలోనూ రాణించడానికి కావలసినటువంటి ఈ సంగీతం అయితే ఏదైతే నేర్పుతామో అది వాళ్లకు చాలా సహాయకారిగా ఉంటుంది అని నేను నమ్మేవాళ్ళలో నేను ఒకటి అంటే నిజమైన కళాకారుడు జీవితాంతం అసంతృప్తిగా ఉంటాడు అనే నానుడి ప్రకారంగా నేను ఇంకా అసంతృప్తిగానే ఉన్నాను ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ మై సెకండ్ ఇన్నింగ్స్ సో ఆఫ్టర్ ఎస్బీఐ నౌ ఐ హ్యావ్ రిజైన్డ్ 15 మళ్ళీ రిజైన్ చేశాను నేను 57 ఉన్నప్పుడే రిజైన్ చేశాను చేసి ఇప్పుడు ఈ పిల్లలకు సంగీతం నేర్పుతున్నాను నాలో శక్తి ఓపిక ఉన్నంత వరకు నేను ఇలాగే
మంచి పాటల్ని మంచి సందేశాత్మక గీతాలని భావగీతాలని సంగీతాన్ని కూడా ఒక రకంగా ఐ వాంటెడ్ టు జస్ట్ ఇంట్రడ్యూస్ అనదర్ బాయ్ పృథ్వీ ఈజీ దే